ఈశ్వరుడొక్కడే సృష్టికి కారణభూతుడు. ఆ ఈశ్వరుడు అని చెప్పబడేటటువంటి వాడికి ఏదైతే ఉన్నాయో లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవ్యక్తుడు, అచించుడు, అసలు అజుడు, అసలు పుట్టనటువంటి వాడు, అలాగే నాశనము లేనటువంటి వాడు, సమస్తమైనటువంటి క్రియాకలాపాలన్నీ కూడా, అంటే సృష్టి, స్థితి, లయం ఇత్యాదులన్నీ కూడా ఆయన ఒక్కడే సంకల్ప మాత్రం చేత చేయగలడు. ఇటువంటి విధానాల్లో వేదంలోనూ ఉపనిషత్తుల్లోనూ మనకి పరిపూర్తిగా ఆ విజ్ఞానం మనకి అందించబడుతుంది. కానీ ఇక్కడ సాంఖ్యంలో ఏమిటంటే ఈశ్వర సంబంధమైనటువంటి వాదం ఏమి కనబడదు. అంటే ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మౌనం వహించారు. అంటే ఈశ్వరుడు అంటే ముక్కంటివాడని కాదు, ఈ జగత్ప్రభువు, జగద్రక్షకుడు, జగత్ స్రష్ట, సృష్టిస్థితి లయాలు చేసేటటువంటి ఆ మహా ఉత్తమమైనటువంటి ఆ శక్తి. కాబట్టి అటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాటిలలో కూడా అదే మనకి కనబడేటువంటి సగుణ రూపంలో ఏదైతే ఉందో దాంట్లో కనుక చూస్తే గణపతిగా గణాపత్యులు కొలుస్తారు, విష్ణు భక్తులు విష్ణువుగా కొలుస్తారు, ఈశ్వర భక్తులు ఈశ్వరుడిగా కొలుస్తారు, సూర్యభక్తులు సూర్యనారాయణమూర్తిగా కొలుస్తారు, అలాగే శక్తి భక్తులు మహాశక్తిగా ఆదిశక్తిగా కొలుస్తారు. ఇలాంటివి అనేక రకాలైనటువంటి విధానాలు మనకి కనబడుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ద్వైత భావనాస్థితి అనేటిది ఏదైతే ఉంటుందో అది ఏర్పడుతూ ఉంటుంది. కానీ చివరికి ఏమవుతుందంటే ఉన్నది ఒకటే అనేటటువంటి శాశ్వతమైనది ఒకటే ఉంటుంది. ఈ మిగిలినవన్నీ కూడా ఏవైతే ఉంటాయో దాంట్లో ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడే విలీనమైపోతాయి అనేటటువంటిది ఏదంటే అది తత్వదృష్టి. అది అద్వైత సిద్ధాంతం చెప్పేది, ఏకయేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పి చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది. కానీ సాంఖ్యంలో అలా కాదు. సాంఖ్యంలో ద్వైతం అనేటటువంటి దానికి అవకాశం ఏర్పడుతుంది, నానాత్వం అనేటువంటి దానికి అవకాశం ఏర్పడుతుంది. దాని యొక్క స్థితుల వల్ల కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మూసలో ఒక ప్రకారం వెళ్ళిన తర్వాత అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నానాత్వాన్ని పొందడం, ద్వైతాన్ని పొందడం, ఈ రకమైన స్థితులు రావడం వల్ల అది పరిగ్రాహ్యం కాదు అనేటటువంటి దానివల్ల శంకరాచార్యులు వారు దాన్ని పరిపూర్తిగా ఖండించారు. అయితే బాదరాయణుల వారు, అంటే వ్యాస భగవానుడు మాత్రం దాన్ని పూర్తిగా ఖండించలేదు. దానికి నేను ఒక కారణం కూడా అనుకున్నాం, అది ఊహ కావచ్చు అపోహ కావచ్చు అని. ఎందుకంటే వ్యాసుల వారి యొక్క తండ్రి పరాశరుడు, పరాశరుడు తండ్రి శక్తి, శక్తి యొక్క తండ్రి అత్యద్భుతమైనటువంటి తపోనిధుడైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడైన జ్ఞానస్వరూపుడైనటువంటి మహా అద్భుతమైనటువంటి యోగ పుంగవుడు ఆ వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి యొక్క శిష్యుడే ఈ మొత్తం సమస్తమైనటువంటి యోగాధ్యయనం అంతా కూడా శ్రీరామచంద్రుడు, ఆ గోలోకవాసి అయినటువంటి శ్రీరామచంద్రుడు. ఆ వశిష్ఠుడికి కీర్తిని ఇవ్వాలి అనేటటువంటిది శాశ్వతమైన కీర్తి. వశిష్ఠుడు నా గురువు, అంటే వశిష్ఠుడి యొక్క వశిష్ఠుడు గురువుగా ఉండే శ్రీరామచంద్రుడు అక్కడ తెలుసుకున్నాడు అన్నట్లుగా ఆ కీర్తిని ఆయనకు ఆపాదించడం కోసమని తన సమస్త జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఆ వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా గురువుని ఎక్కడా అతిక్రమించలేదు. సాందీపుడి దగ్గర మొత్తం సమస్త విద్యలు 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నాడు. అయితే గురువుని ఎక్కడా కూడా గురువుకు ఉండండి. ఎందుకు? కారణం ఏమిటంటే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి చెప్పబడినటువంటి స్థితి వలన వీళ్ళెవరూ గురువుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత సృష్టిలో ఎవ్వరూ దాన్ని అతిక్రమించలేదు. ఎవరూ అంతకంటే గొప్పగా మనకు చెప్పలేదు. మన స్కాంద పురాణంలో కూడా దాని యొక్క నిర్వచనాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి రామభద్రుడి యొక్క చరిత్ర, రామాయణం వినడం వల్ల యొక్క సత్ఫలితాలు ఏమిటి అనే దాని గురించి మనం ఇంత పూర్వం ప్రస్తావించుకున్నాం. అందువలన ఆ గురువుకి అంతటి ప్రముఖమైన స్థానం ఉంది కాబట్టి ఆ గురువు తన యొక్క గురువు ఎవరంటే వశిష్ఠుడు కాబట్టి ఆ వశిష్ఠుడు చెప్పినటువంటిది మొత్తం మన యోగవాసిష్ట రామాయణం ఏదైతే ఉంటే మనం తర్వాత చెప్పుకుంటాం కాలాంతరంలో. కాబట్టి దాంట్లో ఉండేటువంటి జ్ఞానాన్నంతని పరిపూర్తిగా తీసుకుని ఆ సాంఖ్య విజ్ఞానాన్నంతని కూడా తను ఆకళింపు చేసుకున్నటువంటి వాడై తన తత్వచింతన ఏదైతే ఉందో ఆ తత్వచింతన ఎంతవరకు అవసరమో. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడికి తెలియవలసింది ఏమిటంటే
తాను ప్రభువు, ఆయన పాలితుడు అన్న విషయం తెలియాలి. కాబట్టి తను దైవం, అతను భక్తుడు. అంటే భక్తుడికి దైవానికి ఉండే సంబంధం తెలియడం కోసం ఆ రకమైన విధానం చెప్పాడు. చెప్పి దాని ద్వారా తద్వారా మోక్ష జ్ఞానాన్ని ఏ రకంగా సంపాదించవచ్చు అనే స్థితి. అంటే ద్వైతం ఉన్నంతకాలం కూడా మోక్షం రాదు. కానీ ఆ ద్వైతంలోంచి, ఆ విజ్ఞానంలోంచి అద్వైతంలోకి ఎప్పుడైతే ప్రసారితమవుతుందో, మనోవాక్కాయ కర్మలన్నీ కూడా అద్వైతంలోకి ప్రసారితమయ్యే పరిస్థితి ఎక్కడైతే వస్తుందో, అక్కడ ఏ స్థితి అయితే ఉందో, మొట్టమొదట ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో ఆ ప్రారంభంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగిపోతుంది. అంటే దాంట్లో లీనమైపోవడం అనేది సంభవిస్తుంది. అందుకోసమని ఆ విజ్ఞానానికి ముందు ద్వైత భావనలోనే మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలాగంటే మనం ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. చిన్నపిల్లలకు మనం ఏం చెప్తాం, నాయన అదిగో సూర్యుడు చూసావా, అలా పైకొస్తున్నాడు ఇక్కడ దాకా వచ్చాడు, మధ్యాహ్నం 12 అయింది, మళ్ళీ అలా దిగిపోతున్నాడు. అంటే ఉదయాద్రి నుంచి పైకొస్తున్నాడు, అస్తాద్రిలోకి గుంకిపోతున్నాడు అన్న విషయాన్ని మనం బాలుడికి అర్థమయ్యేలాగా చెప్తాం. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే, వాడు పెద్దవాడైన తర్వాత వాడు తెలుసుకోలేని విషయాలు ఎలా ఉంటాయంటే, సూర్యుడు స్థిరుడు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అన్న విషయం తనకి అర్థమయ్యేలా తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడికి అదిగో నాన్న చూడు చూడు సూర్యుడు వస్తున్నాడు చూడు అంటే సూర్యుడు పైకి ఉదయిస్తున్నాడు అన్న విషయం తెలుస్తోంది. కానీ భూమి గంటకు 1000 మైళ్ళ వేగంతో ముందుకు తిరుగుతోంది అనేటువంటి జ్ఞానం వాడికి అప్పుడు రాదు. దానివల్ల జ్యోతిష సిద్ధాంతాలు అలాగే ఖగోళ సిద్ధాంతాలు నేర్చుకున్న తర్వాత అది బాగా అర్థమవుతుంది. దాని తర్వాత సూర్యుడు కూడా స్థిరుడు కాడు, సూర్యుడు కూడా చరించేటటువంటి వాడే అన్న విషయం ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ఈ సృష్టిలో ఆచారం అనేది లేదు, చరించినటువంటి వస్తువే లేదు, అన్నీ చరిస్తూనే ఉంటాయి అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది.